ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశా దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు ఉండేటువంటి దేవతలు, వారికి ఉండేటువంటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు మన ఈ వీడియోలో దక్షిణాగ్నేయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే దక్షిణ ఆగ్నేయం. ఈ దక్షిణ ఆగ్నేయం తీసొచ్చేసి మనకి పవర్ అండ్ కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ప్రదేశం, శక్తి మరియు ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది, ఫైర్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది. ఈ దిశలో మీరు వంట వండుకోవడం ద్వారా, వంటగది ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దిశలు, దిశలకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు ఉండేటువంటి దేవతలు, ఇటు లక్షణాల గురించి మొదటగా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోలను కూడా ఒకసారి చెక్ చేయండి. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు నేను చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వచ్చేస్తే దక్షిణ ఆగ్నేయం. ఈ దక్షిణ ఆగ్నేయానికి ఆత్మస్థైర్యము, శక్తి ఇచ్చేటువంటి లక్షణాలతో పాటుగా శారీరక శక్తి, అధికార శక్తి, అదేవిధంగా శారీరక బలం ఇచ్చేటువంటి ప్రదేశంగా ఒక వ్యక్తికి విశ్వాసాన్ని కావచ్చు, లేదంటే విశ్వాసానికి సంబంధించినటువంటి లక్షణం కూడా ఇచ్చేటువంటి ప్రదేశం ఈ దక్షిణ ఆగ్నేయం. మానసిక మరియు శారీరక శక్తిని పెంపొందించేటువంటి ప్రదేశం కూడా ఈ దక్షిణ ఆగ్నేయం ప్రదేశము. ఈ దిశలో మనకి ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకొని వాటిని మనం తినటం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి పాత రోజుల్లో అయితే నెయ్యిని, నూనెల్ని ఎక్కువగా ఈ దక్షిణాగ్నేయంలో ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే మీరు అవకాశం ఉంటే ఆహార పదార్థాలు, నెయ్యి ఇటువంటి అన్ని వస్తువులు అవి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఫుడ్ స్టోరేజ్ మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. డైనింగ్ టేబుల్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో ఏవైనా లోపాలు ఉంటే మనలో ఆత్మస్థైర్యం కోల్పోయి ఇతరులు సహాయం తీసుకోవడం వల్ల అనవసరంగా ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ దిశలో లోపం ఉంటుందో మనలో ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. తద్వారా ఎవరొకళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, అప్పుడు మనం తీసుకునేటువంటి డెసిషన్స్ మన సొంతవి కాకుండా పక్కన వాళ్ళ ఇంపాక్ట్ వల్ల తీసుకుంటాం కాబట్టి అవి చెడు ఫలితాలను ఇవ్వడానికి, కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలను కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఉండేటువంటి లోపాల వల్ల ధనం ఆగిపోతుంది, రావలసినటువంటి ధనం ఆగిపోతుంది, కుటుంబ కలహాలు ఏర్పడతాయి, పిల్లల ఎదుగుదల శక్తి కోల్పోతారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో మనం ఏమేమి ఏర్పాటు చేసుకోవచ్చు అంటే పూజా గదులు ఏర్పాటు చేసుకోవచ్చు. పూజా గదులు అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లోనే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ కిచెనే మనకి ఈ ప్రదేశంలో వస్తూ ఉంటుంది, ఫుడ్ స్టోరేజే వస్తూ ఉంటుంది. అవకాశం లేనటువంటి కొన్ని సందర్భాల్లో, ఏదైతే ఈ ప్లానింగ్ చేసుకునేటువంటి సందర్భాల్లో విదిక్కులు ఇలాగ ఏర్పడ్డప్పుడు కొన్ని సందర్భాల్లో పూజా గది కూడా ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఫుడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ రూమ్కి సంబంధించి ఫుడ్ స్టోరేజ్ మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. వంటగదిని మీరు ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు. డైనింగ్, భోజనశాల, భోజన హాల్ ఇట్లాంటివి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, పడక గదులు ఏర్పాటు చేసుకోవచ్చు, స్టడీ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వర్టర్స్ను కూడా ఈ దక్షిణాగ్నేయం కావచ్చు, లేదంటే ఆగ్నేయం కావచ్చు, ఈ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. పర్వాలేదు, మనకి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ దిశలో ఏమేమి ఉండకూడదు అంటే ఈ దిశలో బాత్రూంలు ఉండకూడదు. ఈ దిశలో ఉండేటువంటి బాత్రూంల వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి
అధికార శక్తి శారీరక శక్తిని కోల్పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అధికారుల నుంచి కొంతమందికి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, ఈ దిశలకు సంబంధించి చేసేటువంటి వృత్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మామూలు వ్యక్తులు కావచ్చు, ఎవరైతే సేఫ్టీ అండ్ పవర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ దక్షిణ ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో నలుపు మరియు నీలిరంగు ఉండడం వలన శారీరక శక్తి కోల్పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఇంకా లోపాలు ఉండడం వల్ల పోషణ శక్తిని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. తల్లి పిల్లలకి పోషణ ఇవ్వడం అనేది కష్టమవుతూ ఉంటుంది. డెలివరీ టైం తర్వాత పిల్లలకి పాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం ఈ దక్షిణ ఆగ్నేయంలో బాత్రూమ్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా సరే బ్యాడ్ యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ ఏవైనా సరే ఉండడం వల్ల ఇటువంటి చెడు ఫలితాలను మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణ ఆగ్నేయం దిశలో మీరు ఇటువంటి పరిస్థితులు ఏవి కూడా కల్పించవద్దు, ఇటువంటి ఏవి కూడా వాడటానికి ట్రై చేయొద్దు. తర్వాత ఈ దిశలో ఉండేటువంటి ఇద్దరు దేవతలు, ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్వారాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పూష మరియు విధాత అనేటువంటి ఇద్దరు దేవతలు ఉండడం జరుగుతుంది. ఈ పూష అనేటువంటి దేవత వచ్చేసి ఎరుపు వర్ణంలో ఉంటాడు, తర్వాత వాస్తు పూజ తర్వాత నీలివర్ణంలోకి మారడం జరుగుతుంది. ఈ పూష అనేటువంటి దేవత పోషణ బలోపేతానికి సంబంధించి ప్రోత్సాహానికి సంబంధించినటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. భద్రత మరియు రక్షణ సంబంధించినటువంటి దేవత కూడా ఈ పూష అనేటువంటి దేవత. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే రక్షణ శాఖ వారికి, భద్రతా శాఖ వారికి ఉన్నంత మంచి ప్రయోజనాలు మనకు మామూలు వ్యక్తులకి ఉండడం జరగదు. కాబట్టి ఈ ప్రదేశంలో ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు, కాకపోతే మామూలు వ్యక్తుల కంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత విధాత అనేటువంటి పదదేవత. ఈ పదదేవత వచ్చేసి వెండి రంగు పదక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ వాస్తు పూజ కార్యక్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎరుపు వర్ణంలోకి మారడం జరుగుతుంది. అయితే ఈ దేవతకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే ఆత్మస్థైర్యం ఇవ్వడం ఈ దేవతకు ఉండేటువంటి లక్షణం. అదేవిధంగా అవాస్తవం, అబద్ధం ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ దేవత ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయడం వల్ల మంచి చెడు రెండు ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రేయస్సు సమృద్ధిని ఇస్తుంది ఈ ద్వారం. అదేవిధంగా అనైతిక కార్యక్రమాలకు కూడా ప్రోత్సహిస్తుంది ఇదే ద్వారం. అయితే మనం పాజిటివ్ చూసేటువంటి విధానము, నెగిటివ్ చూసేటువంటి విధానాన్ని బట్టి, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి ఈ ద్వారం యొక్క ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ద్వారం ఎవరికైతే విధాత అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం ఉంటుందో వాళ్ళు దాదాపుగా కూడా వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటిగా ఎక్కువగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తి వాస్తవికానికి సంబంధించి వ్యతిరేకంగా ఉండడం, అతను ఏ పనికి సంబంధించి అయినా, ఏ విషయానికి సంబంధించి అయినా సరే సమర్థవంతుడైనప్పటికీ సమర్థవంతుడైనటువంటి వ్యక్తిగా కానట్లుగా నటించడం, ఇటువంటి విషయాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ఉన్నామో ఆ రియాలిటీని మనం చూపించడం ద్వారా ఈ పదదేవత క్షేత్రంలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ద్వారం ఉండడం వల్ల. లేదంటే మాత్రం ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనకి పూష మరియు విధాత అనేటువంటి ఇద్దరు పదదేవత క్షేత్రాల్లో మనకి ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మిగిలినటువంటి దిశలకు సంబంధించి, మిగిలినటువంటి దిశల్లో ఉండేటువంటి ద్వారాలు, వాటన్నిటికి సంబంధించి లక్షణాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.